కళ్యాణదుర్గ్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుశెనగ పండించే వాళ్ళు ఉన్నారమ్మా. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా వేరుశెనగ పంట పండకపోయినప్పుడు ఎప్పుడైనా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచో వచ్చారు మీకు తెలియకపోవచ్చు. ఇన్పుట్ సబ్సిడీ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2018-19 గాను ప్రపోజ్ చేసి ఇవ్వాలనుకునే సమయంలో ప్రభుత్వం మారిందమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర గత 3 సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ, జాడెక్కడ, ఎందుకు గాను మీరు ఈ రకంగా ఇప్పించలేకపోతున్నారు? మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కదా, ఇప్పుడు ఆ మాత్రం రైతుల కోసం చేయలేరా? గతంలో 25,000 ఎకరాకి వెళ్ళాలి, 30,000 ఎకరాకి వెళ్ళాలని డిమాండ్ చేసిన మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? హామీలన్నీ అమలు చేశాం, మేము ఇచ్చిన హామీలన్నీ అమలు పరచామని చెప్పుకొని వచ్చే మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏం చేస్తున్నారు? సబ్సిడీ పైన మీ హామీ ఏమైంది? వేరే ఏమన్నా మాట్లాడతారా? అన్ని హామీలు అమలు చేసిన ప్రభుత్వం మాది అని గొప్ప చెప్పుకునే మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేరా? ఈరోజు రైతులు లోన్లు కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరేమో, మీ మంత్రి పదవి వచ్చింది, మీరు తిరగదు, మీరు మీ మంత్రి పదవితో బాగా అనుభవిస్తున్నారు. దయచేసి రైతులు కూడా వాళ్ళ ఇంట్లో 4,000 నోట్లో పోయేటట్లా ప్రవర్తించాల్సిందిగా మీకు విన్నవిస్తున్నాను తల్లి. కళ్యాణదుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ్ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.